శ్రీనివాస్ గుంటూరు చంద్రన్న కానుక పేరుతో పెద్ద సభ నిర్వహించి ముగ్గురు మహిళల చావుకు కారణంతో అరెస్టయ్యారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచటం, రిమాండ్ అవసరం లేదని కోర్టు చెప్పటంతో జైలుకు వెళ్లకుండానే బయటకు రావటం చకాచకా జరిగిపోయాయి. ఇంతకీ ఉయ్యూరు శ్రీనివాస్ ఎవరు? ఆయన అమెరికాలో ఏం చేస్తుంటారు? టీడీపీతో ఉన్న అనుబంధం ఏంటి అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఉయ్యూరు శ్రీనివాస్ అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి. 2004-2005 మధ్యకాలంలో అమెరికాకి వెళ్లిన ఆయన అక్కడే ఐటీ కంపెనీలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ 15 ఏళ్లలో బాగా సంపాదించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలకు ఈయన బాగా సుపరిచితులు. ఎందుకంటే అమెరికాలో గ్రాండ్గా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ పాపులర్ అయ్యారు. తానా గ్రూప్లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. వ్యాపారాల ద్వారా 300 కోట్ల రూపాయలకు పైగానే ఆస్తులు సంపాదించారనేది టాక్. మార్కెట్ వాల్యూ ప్రకారం ఇది 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇన్ని కోట్లు సంపాదించిన తర్వాత కావాల్సింది పవర్ కదా. అందుకే ఈసారి రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని నిర్ణయించుకున్నారు. మొదట్నుంచి తెలుగుదేశం పార్టీ అంటే వీరాభిమాని అయిన ఉయ్యూరు శ్రీనివాసరావు ఈసారి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీకి డిసైడ్ అయ్యారు. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా మద్దాలి గిరిధర్ గెలిచారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడై నియోజకవర్గంలో పట్టుకోసం చంద్రన్న కానుకల పేరుతో 30,000 మందికి చీరలు, నిత్యావసరాలు పంపిణీ చేయాలని డిసైడయ్యారు. ఉయ్యూరు శ్రీనివాస్ కేవలం నియోజకవర్గానికే పరిమితం కాలేదు. అన్నా క్యాంటీన్స్ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు. అందుకు కావలసిన నిధులు సమకూర్చుతున్నాడు. నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని. నేరుగా బాలయ్యతో మాట్లాడేంత చనువు ఉంది. హిందూపురం నియోజకవర్గంలో 2 రూపాయలకే భోజనం, ఉచిత వైద్యం వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది కూడా ఉయ్యూరు శ్రీనివాస్. గుంటూరులో ఉయ్యూరు శ్రీనివాస్ ఫౌండేషన్ ప్రారంభించి ఈ సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలిచి తీరాలనే వ్యూహంతో ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. 100,000 కోట్ల రూపాయల డబ్బు ఉంది. దేశ విదేశాల్లో పలుకుబడి ఉంది. ఏపీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అండదండలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ పరిచయాలు దండిగా ఉన్నాయి. ఇన్ని ఉన్న వ్యక్తి సాధారణంగా ఎలా ఉంటారు? కొంచెం దూకుడుగానే ఉన్నారు. 30,000 మందికి సంక్రాంతి కానుక ఇవ్వటం అంటే మాటలు కాదు. 20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. సభకు మరో 5 లక్షల రూపాయలు. మొత్తంగా 25 లక్షల రూపాయలు పంచడానికి రెడీ అయినా ప్లానింగ్ లోపం వల్ల, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మొత్తం చెడగొట్టుకున్నారు ఉయ్యూరు శ్రీనివాస్. ఇప్పుడు ఈయనకు గుంటూరు వెస్ట్ సీటు ఇస్తారా లేదా అనేది కూడా సందిగ్ధంలో పడింది. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవటం ఖాయం కదా. ఉయ్యూరు శ్రీనివాస్కి సహజంగానే సమాజ సేవ చేయాలనే తపన, ఉత్సాహం ఉంది. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు ఇచ్చేయాలనే ఆలోచన ఉన్నవారని స్నేహితులు చెబుతుంటారు. అందుకే ఉయ్యూరు ట్రస్ట్ ఏర్పాటు చేసి 1,00,000 రూపాయలను పేద ప్రజలకు ఉపయోగిస్తుంటారని చెబుతారు. ఎంతోమంది పేద పిల్లలకి తన ట్రస్ట్ ద్వారా చదువులు చెప్పించటంతో పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి వైద్య సాయం అందిస్తుంటారని చెబుతున్నారు స్నేహితులు. గుంటూరు ఘటన దురదృష్టకరమని, అనుకోని ఘటన అంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా, జాగ్రత్తగా సేవా కార్యక్రమాలు చేస్తారని అందులో సందేహం లేదు అంటున్నారు మిత్రులు. చూడాలి రాబోయే రోజుల్లో ఉయ్యూరు పయనం ఎలా ఉండబోతుంది అనేది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.